राइट वेलकम बैक टू दि डिबेट मन अमरावती पदकोड़ वकरालू प्लाट्लु इटु एनटीआर जिल्ला की अटु गुंटूर जिल्ला की संबंधी को मंदी पेदल की वाले पेदल के पेदले इकड़ एवड़ राजकीय चेयलना पेदले वाड़कू लेते देनना अवनीति पाल पड़ा पेदल ने अड्पेको अंटी पेदले ओटल को पेदल ओटे को अदे ग्राड्युएटे ओट ओटर का मन मन लब्धिदार वेरे उ दाने अर्थम अदे अमायक अमायक पेदले अट्ठा उ व्यवहार सो इधी एंतु करेक्ट पैगा इंको पक्की कोर्ट उ सब ज्यूडिस लर्न चीफ मिनिस्टर आफ् आंध्र प्रदेश गारी वारी आफीस अधिकार अंदर की इधर सब ज्यूडिस कोर्ट उ दीन टन आईना जीवो इच्छे सर दी बटी अर्थम चुस्टे एदार चाट तवड़ पोस कावे सामे उलंगा सो आ रक तैयार प्रभुत्म इला विकृत क्रीडन को आलरे रुंवेल इरवे पनचे अड़ी पिटन कोर्ट अब कोर्ट हॉल्डे कोर्ट पिटन अलागे उइना इच्छारे एम दी दीनमीद मंत्र श्रीनिवासराव गार पट्टाभिगार अलागे अमरावती रईत जेएसी अद्यक्ष పువ్వాడు సుధాకర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా సుధాకర్ గారు నమస్కారం. నమస్కారం అండి ఎంగడ కృష్ణ గారు. ఏంటి ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా మీ మీద కక్ష గట్టిందా? లేకపోతే నిజంగానే ఇతర ప్రాంతాల్లో ఉన్న పేదలను కూడా తీసుకొచ్చి అమరావతిలో రాజధానిలో పెట్టాం అని ప్రయత్నం చేస్తుందా? అలా అనుకోవడానికి ఇది రాజధానే కాదు కదా వాళ్ళ దృష్టిలో. ఇది రాజధానే కానప్పుడు ఎక్కడి నుంచో పేదలను తీసుకొచ్చి ఇక్కడ రాజధానిలో ఇస్తున్నామని చెప్పుకునే ఆ నైతికత ఎక్కడ ఉంటుంది అసలు? ఏంటి దీని మీద మీకున్న అవగాహన ఏంటి సుధాకర్ గారు? ముందుగా ఎంగడకృష్ణ గారు మీకను ప్యానెల్ లో ఉన్నటువంటి మిగతా సభ్యులకి అదే విధంగా ఏబిఎన్ ప్రేక్షకులు కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యచరణ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది మీరు చెప్పినట్లుగా అమరావతి రాజధాని విధ్వంస రచన ఈ యొక్క జీవోలు విధ్వంస రచన ఎందుకంటే ఏదైతే అమరావతి రాజధాని సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ సిటీ అని చెప్తున్నామో దానిని నాశనం చేయడానికి దానికి నాశనం చేయడానికి ప్రజల మధ్య ఒక విభేదాలను సృష్టించడానికి పేదలకు ఇళ్ళు అనేటువంటి ఒక ఆయుధాన్ని అనే దాన్ని ఆయుధంగా తీసుకున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ రాజధాని నిర్మాణానికి ఒక మాస్టర్ ప్లాన్ ను రూపొందించినప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం 5% భూమిని ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడానికి కేటాయింపులు జరగడం జరిగింది. దానిని మాస్టర్ ప్లాన్ లో స్పష్టంగా ఆయా జోన్లలో చెప్పినప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద దాదాపు 15,000 ఎకరాలు రెసిడెన్షియల్ జోన్ కింద ఉంది. R1 R2 R3 R4 కింద R3 లో 11,000 ఎకరాలు ఉంది. అది మీడియం టు స్మాల్ టు మీడియం డెన్సిటీకి అంటే అపార్ట్మెంట్లకి పేదలందరికీ ఇళ్ళు నిర్మించేవడానికి కూడా దాంట్లో కేటాయించబడింది. కనీస పరిజ్ఞానము ఏ జోనులో కేటాయించబడింది 5% భూమి అనేటువంటి కనీస పరిజ్ఞానము లేకుండా అసలు ఈ భూమి ఎక్కడా కేటాయించబడలేదని కొత్తగా R5 అనే ఒక జోనుని క్రియేట్ చేయాలని ప్రజల్ని మభ్య పెడుతున్నటువంటిది. వాస్తవాలు ఏంటంటే దీనికి రెసిడెన్షియల్ జోన్ కింద మొత్తం ఉన్నటువంటి క్యాపిటల్ ల్యాండ్ ని ఏ విధంగా దేనికి కేటాయించాలి అనేది స్పష్టంగా స్టాటిస్టిక్స్ లో క్యాపిటల్ ల్యాండ్ యూజ్ చార్ట్ లో సిఆర్డీఏ వెబ్‌సైట్ లో మనకి అందుబాటులో ఉంది. దానిలో భాగంగానే 15,000 ఎకరాలని రెసిడెన్షియల్ జోన్ కింద కేటాయించారు. దానిలో R3 జోన్ లో 11,000 ఎకరాల చిల్లర ఈ యొక్క జోన్ లో ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టారు కొత్తగా R5 జోన్. R5 జోన్ ని ఎటువంటి ప్రాంతాన్ని క్రియేట్ చేశారంటే బిజినెస్ పార్క్ కి మొత్తం రాజధానిలో 292 ఎకరాలు కేటాయించితే దాంట్లో సుమారుగా 32 ఎకరాలు ఈ రోజు పేదలకు ఇళ్ళ కోసం కేటాయించాడు. అంటే దాదాపు 11% ల్యాండ్ ని బిజినెస్ పార్క్ నుంచి. ఇక రెండోది రీజనల్ సెంటర్స్ కి ఎంటైర్ రాజధాని 50,000 ఎకరాల్లో 385 ఎకరాలు రీజనల్ సెంటర్ గా కేటాయిస్తే ఈయన మహానుభావుడు 62 ఎకరాలని దాన్ని సెంటు భూమి కింద ఇవ్వాలని చూస్తున్నాడు. అంటే దాదాపు 16% ల్యాండ్ ని. అదే విధంగా టౌన్ సెంటర్
టౌన్ సెంటర్ కి మొత్తం 1004 ఎకరాలు కేటాయిస్తే 42 ఎకరాలు ఈ రోజు సెంట్ భూమికి అంటే ఈ విధంగా లెక్కలు చూస్తే దాదాపు కీలకంగా ఇంకా ముఖ్యమైనది నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కి ఎంటైర్ మాస్టర్ ప్లాన్ లో 1898.34 ఎకరాలు కేటాయిస్తే ఇప్పుడు సెంట్ భూమికి దాంట్లో నుంచి తీసి 671 ఎకరం అంటే 35% ల్యాండ్ ని పేదలకి అంటే ఈ మొత్తం కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి ఈ యొక్క యావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు సమకూర్చేటువంటిది విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నటువంటి భూమిని ఏదైతే రెసిడెన్షియల్ జోనుగా కేటాయించబడి ఇళ్ళు నిర్మాణం చేయాలో ఆ భూమిని పక్కన పెట్టేశారు. ఏదైతే అమరావతి రాజధాని సమృద్ధిగా ఇది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ సిటీగా ఎలగటానికి అవకాశంగా ఉన్నటువంటి విధానంగా కేటాయించినటువంటి భూమిలో నుంచి దాదాపు 15% నుండి భూమిని ఈ రోజు పేదలకు ఇళ్ళు పంచడం అంటే దీంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దుర్బుద్ధి వినాశనకర విధ్వంస రచన ఏంటంటే ఈ విధంగా గనక మనం నాశనం చేస్తే ఈ అమరావతిని ఎప్పటికీ నిర్మించలేరు. ఈ అమరావతి రాజధాని గనక ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వంలో వచ్చినా నిర్మించడానికి వీలు లేదు అనేటువంటి చేసినటువంటి విధ్వంస రచన. ఆ విధ్వంస రచనకి పరాకాష్ట జీవో నెంబర్ 107 ఇచ్చినప్పుడు అది మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసామండి వెంకటకృష్ణ గారు. ఈ హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు స్పష్టంగా హైకోర్టులో చెప్పడం జరిగింది ఇది ఈ యొక్క అమరావతి రైతులని రైతుల యొక్క ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా ఉంది, ఇది ఇర్రిపేరబుల్ లాస్ జరుగుతుంది కాబట్టి జీవో నెంబర్ 107 ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది సెక్షన్ 2 సబ్ సెక్షన్ 22 ఆఫ్ ది సిఆర్డిఏ యాక్ట్ అట్నే సెక్షన్ 53 సబ్ సెక్షన్ 1 క్లాజ్ డి ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్ కి పూర్తి విరుద్ధంగా ఉన్నది అని చెబితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు వారి ఉత్తర్వుని సమర్థించింది. చేసేది ఏమి లేక ఏ విధంగా దొంగ దెబ్బతీయాలి, ఏ విధంగా అమరావతి రాజధానిని నాశనం చేయాలి, ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విధ్వంస రచన ఏంటంటే ఏదైతే ఈ సిఆర్డిఏ చట్టం ఉందో ఏదైతే ప్రతిబంధకంగా ఉందో ఆ చట్టాన్నే మార్చేసినటువంటి ప్రబుద్ధుడు ఆ చట్టానికి మార్చడానికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ ను కూడా మార్చి ఈ రోజు తనచే అపాయింట్ చేయబడినటువంటి స్పెషల్ ఆఫీసరు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ని మార్చాలి అని ప్రపోజల్ చేస్తే మార్చటానికి అనుగుణంగా అంతకు ముందు చాలా పగడబందీగా ఉంది దాన్ని మార్చేశాడు ఏకపక్షంగా. దాన్ని కూడా మేము హైకోర్టులో సవాల్ చేశాం, ప్రస్తుతం విచారణలో ఉంది, దానిని మర్చిపోయాడు. మళ్ళీ ఈ రోజు కొత్తగా 45 జీవో ఈ సెక్షన్ లో మార్చడం, ఎమెండ్ చేయటం, కొత్త జోన్ గా క్రియేట్ చేయటం అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నాడు. తనకు తెలుసు హైకోర్టులో స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది, ఈ తీర్పు ప్రకారం దీన్ని ఏ ఇతర అవసరాలకు ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం లేనే లేదు అని చెప్పినప్పటికీ. ఒక్క నిమిషం సుధాకర్ గారు, ఒక్క నిమిషం పతావి గారు, ఇది ఏంటి దీంట్లో ఉన్న కాన్స్పిరసీ? మామూలుగా చూసేదానికేమో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అనే ఒక పిక్చర్ ముందిచ్చే కార్యక్రమం, కానీ దీని వెనక ఏదో పెద్ద ఉదాహరణకు ఉండవల్లి శ్రీదేవి గారు చెప్పేశారు వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ తమ వాళ్ళకి ఇచ్చుకోవడం ద్వారా ఓట్ల సంఖ్యను తమ ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ఒక నియోజకవర్గంలో అటు తాడికొండ ఇటు మంగళగిరి ఒక 25,000-30,000 పెంచుకుంటే అవన్నీ మనయే అని చెప్పి నాతోనే చెప్పారు అని ఆమె చెప్పింది. సో మీకేమనిపిస్తుంది, మీ పార్టీ అంచనా ఏంటి ఈయన ఇంతగా పట్టుబట్టడం దాని మీద? ఇప్పుడు వికే గారు దీనిలో రెండు కోణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అమరావతి రాజధాని పైన ఆయనకు ఉన్నటువంటి ఒక అంతులేనటువంటి పగ కక్ష అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, అక్కడ ఏ రకంగా కూడా ఒక మంచి రాజధాని నిర్మాణం జరగటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా కూడా ఇష్టం లేదు. ఏదో ఒక రకంగా దాన్ని ఎప్పుడు కూడా స్పాయిల్ చేయాలి, నాశనం చేయాలన్న ఒక ఆలోచనతోనే ఉంటాడు. రెండోది ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, శ్రీదేవి గారు చెప్పిన గతంలో మనం కూడా డిబేట్ చేసుకున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి డెమోగ్రాఫిక్స్ ని మార్చి కొద్దిగా ఇతర ప్రాంతాల నుంచి కొంతమందిని అక్కడ తీసుకొచ్చి ఏదో ఆ రకంగా కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్లే చేయాలన్న ఆలోచనతో కూడా ఉంటారు. కాబట్టి రెండు కారణాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ స్పష్టంగా
మనం ఎప్పుడు డిబేట్ చేసినా మనం ముందుగా ప్రస్తావించేది ఏంటంటే అరే అక్కడ కళ్ళ ఎదురుగుండా అన్ని వేల ఇళ్ళు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిర్మించారయ్యా, నువ్వు ఇవాళ కొత్తగా ఇచ్చేది ఏంటి? ఆల్రెడీ కట్టి సిద్ధంగా ఉన్నాయి, నువ్వు తాళాలు ఇవ్వటం ఒకటే పెండింగ్ ఉంది, నువ్వు ఎందుకనేవో? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు 4 సంవత్సరాల నుంచి కట్టి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లని నువ్వు దేనికి ఇవ్వకుండా వాటిని అదే విధంగా వదిలేశావు. దానికి జవాబు చెప్పమంటే ఈ రోజు వరకు చెప్పరు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కదా. ఇవాళ లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో సెల్ఫీ ఛాలెంజ్, ఆయన ఆ టిట్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఆయన సెల్ఫీలు దిగి ఏంటా ఎప్పుడు ఇస్తావా మేము కట్టిన ఇళ్ళు అని చెప్పి లోకేష్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి నిజంగా నువ్వు పేదవాడికి ఏదైనా మంచి చేయాలనుకుంటే మేము స్వాగతిస్తాం, కానీ ఇది కుట్రపూరితంగా కక్షపూరితంగా నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం. నీకు నిజంగా పేదవాడి పైన ప్రేమ ఉంటే ఆల్రెడీ నిర్మించి రెడీగా ఉన్నటువంటి ఇళ్ళని ఈ పాటికే చక్కగా 10 లక్షలు రెడీగా ఉన్నాయి, రెడీ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కుటుంబాలు మామూలు కుటుంబాలకి. మేము ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఆ టైంలో బ్రహ్మాండంగా గృహప్రవేశ కార్యక్రమాలు చక్కగా పట్టు వస్త్రాలు పెట్టి మరీ తాళాలు అప్పచెప్పే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు, నువ్వు దాన్ని ఎందుకు కొనసాగించకుండా ఆపేశావు? రెండో పక్కన కోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా జియో నంబర్ 107 నువ్వు ఇచ్చినప్పుడు ఫిబ్రవరి 25, 2020 నువ్వు జియో నంబర్ 107 ఇచ్చావు. ఏది 1251 ఎకరాలు నవరత్నాలు ఏదో పేదలందరికి ఇల్లు ఈ కుట్రలో భాగంగా నువ్వు జియో ఇచ్చావు. ఆ జియో పైన కోర్టుకు వెళితే రైతులందరూ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారు, ద పబ్లిక్ ఎట్ లార్జ్ విత్ ఇన్ ద క్యాపిటల్ ఏరియా హూ పార్టెడ్ దేర్ ల్యాండ్స్ ఇన్ ద ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్టెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్ బట్ దే ఆర్ లూజింగ్ దేర్ హోప్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఇట్ వుడ్ కాజ్ ఇర్రిపేరబుల్ ఇంజురీ టు ద ఫార్మర్స్ హూ పార్టెడ్ దేర్ ల్యాండ్స్ ఇన్ ద ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అని చెప్తూ ఇట్ ఈస్ అ ఫిట్ కేస్ టు సస్పెండ్ జియో నంబర్ 107 విచ్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 25/2/2020 అని ఎప్పుడు ఇచ్చారు ఈ తీర్పు? March 23, 2020. ఇది ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు తీరని నష్టం కలిగిస్తుంది రైతులకి. రాజధాని నిర్మాణం కోసం రైతులు భూమి ఇచ్చారు, ఇటువంటి పరిస్థితుల్లో మీరు రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి సస్పెండ్ చేసింది జీవో నంబర్ 107 ఫుల్ బెంచ్. అది కూడా చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వర్ గారు ఉన్నటువంటి ఫుల్ బెంచ్, త్రిసభ్య ధర్మాసనం, జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ జేకే మహేశ్వరి. అంత స్పష్టంగా తీర్పు ఉంటే మీరు ఏ రకంగా మళ్ళీ వాళ్ళ జీవో నంబర్ 45 ఇస్తారండి? అంటే బరి తెగింప ఇచ్చిన ఇవాళ జీవో నంబర్ 45 సంతకం పెట్టింది కూడా ఒక జగన్మోహన్ రెడ్డికి సహ నిందితురాలు చాలా కేసుల్లో. శ్రీలక్ష్మి ఆమె కూడా ఇంకా పూర్తిగా ఏమి కడిగిన ముత్తంలాగా ఏం బయటికి రాలా అంటే, ఇది వీళ్ళందరూ బెయిల్ పైన బయట తిరిగేటటువంటి వ్యక్తులందరూ హైకోర్టు అది సుప్రీంకోర్టు కూడా అపోల్డ్ చేసింది ఆ తీర్పుని. అదే విధంగా ఇంకొక విషయం వికే గారు, మాస్టర్ ప్లాన్ ని అమెండ్ చేసే విషయంగా కూడా దానిపైన కూడా స్టే ఇచ్చింది. అంటే న్యాయస్థానాలు అంత స్పష్టంగా తీర్పులు ఇస్తా ఉంటే ఇవాళ వాటిని ఇంత బహిరంగంగా ఉల్లంఘించడం, ఇష్టానుసారం బరి తెగించి వ్యవహరించడం, ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఇమ్మీడియట్ గా అసలు ఇట్లాంటి మనుషుల యొక్క బెయిల్ రద్దు చేయాలండి. అసలు వీళ్ళు ఏ రకంగా చేస్తారండి? ఇవాళ ఏదో అక్కడ ఏదో ఒక శిక్ష పడిందని చెప్పి ఏదో ఒక కేసులో రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని లేకుండా చేశారు, మరి ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి సార్? ఇవాళ దాదాపు 17-18 కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతూ ఈ రకమైనటువంటి అరాచకాలు చేస్తున్నటువంటి వ్యక్తులను ఏం చేయాలి? వీళ్ళపైన ఏం చర్యలు ఉండవా? ఇన్ని వేల మంది రైతుల జీవితాలు నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు బెయిల్ పైన తిరుగుతూ ఈ రకంగా చేస్తా ఉంటే వాళ్ళపైన ఏం చర్యలు ఉండవు? కాబట్టి దిస్ ఈజ్ ఎ బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్టు. దీన్ని ఎట్టి పరిస్థితులు మళ్ళీ కూడా కోర్టులో దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కాబట్టి మేము ఒకటే ఫైనల్ గానే ఒకటే చెప్తా ఉన్నా వికే గారు, పేదవాడికి మంచి జరిగితే మేము స్వాగతిస్తాం, కానీ చేసే విధానం ఇది కాదు. ఆల్రెడీ కట్టిన ఉన్నటువంటి ఇల్లు మీరు ఇవ్వండి, లేదు రెండో పక్కన ఇళ్ల పట్టాలు 30 లక్షల ఇల్లు అన్నాడు ఏమైనా అండి? ఏమైనా ఇప్పటి వరకు ఇవాళ నువ్వు కొత్తగా మళ్ళీ ఏదో ఇక్కడ రాజధానిలో నేను ఏదో ఇస్తా అని చెప్తా ఉన్నావు. ఆల్రెడీ నువ్వు మొదలెట్టి 3 సంవత్సరాలు అయింది, ఎన్నిళ్ళు పెట్టావా? మొన్న ఎప్పుడో పార్లమెంట్ లో కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ 5 ఇళ్ళు పూర్తయ్యని చెప్తా ఉన్నాడు. ఎన్నిళ్ళు కట్టావు, ఎక్కడ కట్టావు? ఇళ్ల పట్టాల పేరుతో 1000 కోట్ల రూపాయలు మింగేశారు. ఇళ్ల నిర్మాణ విషయంలో కూడా పూర్తిగా అవినీతి, ఎక్కడికి వెళ్ళినా కూడా పునాదుల స్థాయి దాటి బయటికి వెళ్ళలేదు.
కాబట్టి అవన్నీ ప్రత్యక్షంగా అక్కడ కనపడతా ఉన్నాయి. మొదలెట్టినటువంటి ఇళ్లకే దిక్కు లేదు అక్కడ. మళ్ళీ కొత్తగా మళ్ళీ రాజధానులు ఎన్నిగారు పట్టాలేసి మళ్ళీ ఇళ్ళ కట్టే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారంటే ఇది రాజకీయ కుట్రగా ఇంకేంటి వికే గారు? రైట్, ఒక్క నిమిషం పట్టాభి గారు. శ్రీనివాసరావు, ప్రభుత్వం పదే పదే ఎఫర్ట్స్ పెట్టడానికి 2020లో పెడితే ఆ 127 జీవోని 107 జీవోని హైకోర్టు సస్పెండ్ చేసింది కదా. మళ్ళీ అంటే ఎప్పటికప్పుడు ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం చేసే పని, లేకపోతే అసలు రాజధాని లేదని దాన్ని చంపేస్తూ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇల్లు అని చెప్పి పేదలను అడ్డు పెట్టుకోవడం ఏంటి? దీని వెనకాల కాన్స్పిరసీ ఉందా, లేకపోతే నిజంగానే పేదల మీద ప్రేమ ఇది? ఇది పేదలు డైవర్షన్ ఇవన్నీ కాదండి, చాలా స్ట్రైట్గా ఇదొక రాజకీయ వ్యూహం. టార్గెట్ రాజధాని, టార్గెట్ అమరావతి. అమరావతిలో ఉన్న ఇప్పుడు రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల్లో 19 గ్రామాలు తాడికొండ నియోజకవర్గంలో ఉంటాయి, తుళూరు మండలం. మిగతా గ్రామాలు మంగళగిరి నియోజకవర్గంలో ఉంటాయి. ఈ జీవో ప్రకారం మంగళగిరి నియోజకవర్గంలో కృష్ణాయపాలెం, కురగల్లు, నెడమరులో బయట వాళ్ళని తీసుకొచ్చి ఇస్తారు. తాడికొండ నియోజకవర్గంలో మందలం, అయినవాళ్ళలో బయట వాళ్ళని తీసుకొచ్చి మొత్తం కలిసి 52,000 మందికి ఇవ్వాలి. లిస్టు తయారైంది, అదే లిస్టు తయారైంది, లబ్ధిదారుల లిస్టు తయారైంది. 52,000 మందికి అదేలే లిస్టు తయారైంది. ఈ పని జరుగుతుంది. ఇక్కడ టార్గెట్ ఏంటంటే రాజధానిలో ఒక పక్క రాజధాని విధ్వంసం జరిగింది, రాజధాని ఉద్యమం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతికి అన్యాయం జరిగింది, రైతుల్ని మోసం చేశారన్న విషయం కూడా స్పష్టమైంది. ఇంత జరిగింది, ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత జరిగిన తర్వాత కూడా అమరావతిలో మళ్ళీ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ అంటే ఎన్నికల్లో మళ్ళీ ఏం చేస్తే గెలుస్తామనే స్ట్రాటజీలో భాగంగా ఇది చేస్తున్నారండి. దీంతోపాటు శ్రీదేవి గారు చెప్పింది ఏంటంటే పేరేచర్ల అనే ఊర్లో మేడుకొండూరు మండలం తాడికొండ నియోజకవర్గంలో జగనన్న కాలనీ పేరుతో ఫ్లాట్లు ఇచ్చారు బయట వాళ్ళకి. అంటే తాడికొండ నియోజకవర్గంలో వాళ్ళ లెక్క ప్రకారం ఒక 40-50 వేలు బయట నుంచి వస్తాయి ఓటర్ కొత్త ఓట్లు. మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో ఒక 40-50 వేలు బయట నుంచి కొత్త వాళ్ళు వస్తారు. కాబట్టి ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా వీటికి తోడేం చేస్తారు, తెలుగుదేశం పార్టీ ఓటర్లని తొలగిస్తారు, వైసీపీ దొంగ ఓట్లు ఉంటాయి. వీటన్నిటినీ కలిపి మళ్ళీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా సరే ఇక్కడ గెలిచాము అనడానికి. ఇకపోతే ఇందులో ప్రభుత్వం వాడబోతున్న కోణం ఏంటంటే ఇది పేదలకు ఇస్తుంటే తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది, ఇది పేదలకు ఇస్తుంటే అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తుంది, ఇది పేదలకు ఇస్తుంటే అగ్రకులాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు ఇవ్వాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో వదిలేసేయండి. రాజధాని పరిధిలో 5024 టిట్కో అపార్ట్మెంట్లు కట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికే రెడీగా ఉన్నాయి. కావాల్సింది వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్. ఇంకోటి అందులో ఒక అద్భుతం ఉంది, అదేంటంటే ఆ టిట్కో గృహాల్లో లాటరీ వేశారు. మన మామూలుగా మన గ్రామాల్లో ఒక్కొక్కళ్ళని వీళ్ళు ఒక చోట ఉంటాయి. అవును, మాదిపల్లి ఒక చోట ఉంటుంది, మాలిపల్లి ఒక చోట ఉంటుంది, కమ్మాస ఒక చోట ఉంటారు, రెడ్లు ఒక చోట ఉంటారు, బజార్లు కూడా రెడ్డి బజార్, రెడ్ల బజార్ ఇట్లా పేర్లు ఉంటాయి. కానీ టిట్కోళ్ళలో ఏమైందంటే లాటరీ తీసి ఇవ్వటం వల్ల ఒక అపార్ట్మెంట్ లో అన్ని కులాలు కూడా వచ్చారు, అందరూ కలిసి ఉండే ఒక ఇది, అన్ని కులాలు. అంబేద్కర్ చెప్పింది ఏంటంటే పట్టణీకరణ ఎక్కడైతే అర్బనైజేషన్ పెరిగిద్దో అప్పుడు కులం తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అసలు ఎవరు కులం ఏంటో ఎవరికి తెలియదు, అందరూ కలిసిమెలిసే ఉంటారు. అదే గ్రామాల్లో అలా ఉండదు, అక్కడ కుల వ్యవస్థ ఇంకా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయ కుట్ర, ఇంక ఇందులో రహస్యం ఏమి లేదండి, ఇది రాజకీయ కుట్ర. ఆ రాజకీయ కుట్రలో భాగంగా టార్గెట్ తాడికొండ, టార్గెట్ మంగళగిరి. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి అంటే, దీనికి పరిష్కారం నేను చాలా కాలంగా చాలా మందికి ఇండివిజువల్గా చెప్పుకుంటూ వస్తున్నాను. తాడికొండ నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని వల్ల, రాజధాని విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూసి బాధితులైన ఈ రెండు నియోజకవర్గాల ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే అన్నం తినేవాడు ఎవడు వైసీపీ కోటేయకూడదు, నంబర్ వన్. నంబర్ టూ, అసలు వైసీపీకి ఏజెంట్ కూర్చోకూడదు, కూర్చోనివ్వకూడదు, ఏజెంట్ కూర్చోకూడదు, కూర్చోనివ్వకూడదు. నంబర్ త్రీ, మొన్న ఉండవల్లి శ్రీదేవి గారు
క్రాస్ ఓటింగ్ చేశారు అని సస్పెండ్ చేశారు. అనుమానంతో సస్పెండ్ చేసి ఏం చేశారు, రాజధాని ప్రాంతంలో ఆమె ఫ్లెక్సీలు మొత్తం తీసేశారు. రాజధాని ప్రాంతంలో అంటే జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకించినందుకు వ్యతిరేకించదని వాళ్ళే ముద్రేశారు. అదేలే ఆమె చెప్తుంది ఇప్పటికి కూడా, నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు, నేను వైసీపీకే వేశాను అని. సరే మరి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఉండవల్లి శ్రీదేవి ఫ్లెక్సీలు తీసేస్తే, అమరావతి రాజధానిగా ఉండకూడదని నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అమరావతిలో ఎలా ఉంటాయి? అవి ఎందుకు తీసేయలేకపోతున్నారు ఎవరు? అది తీసేసే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతాం. మళ్ళీ వైసీపీ గౌడ్ చెప్తున్నాం, రాజధానిని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు రాజధానిలో ఎలా ఉంచుతారు? నందిగం సురేష్కి ఓపెన్ ఛాలెంజ్, నీకు దమ్ముంటే మేము రాజధాని ప్రాంతంలో జగన్ ఫ్లెక్సీలు మొత్తం తీసేస్తాం, నీకు దమ్ముంటే ఆపుకో. ఎందుకు అంటే ఇక్కడ ఒక సున్నితమైన అంశం అండి. ప్రభుత్వం ఏమో వ్యూహాత్మకంగా కులాలను ముందు పెట్టి ఇదేదో పేదలకి ఎస్సీ ఎస్టీలకి ఇస్తున్నాము అని పెడుతుంటే, దీన్ని గట్టిగా ఎదుర్కోవటంలో భూములు ఇచ్చిన వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు, ఇది చాలా ఇబ్బందికరమైన అంశం అయిపోయింది. ఎందుకు గట్టిగా మాట్లాడితే ఏమంటారు, వీళ్ళు పేదలకు వ్యతిరేకం అంటారు. అందుకే నేను చెప్తున్నా, అందుకే నాలాంటి వాళ్ళే ముందుంటాం. జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అమరావతిలో ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు మీరు అనే దాని ప్రకారం ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు టిడుకో ఇళ్ళు అపార్ట్మెంట్స్, మామూలుగా గ్రామాల్లో ఏమనుకుంటారంటే, నేను ఇలాంటిది ఎవడన్నా చేస్తే అదే జనాన్ని ఇవ్వటానికి నీ అమ్మ మొగుడు ఏమైనా ఉంటే ఇచ్చుకో, జనాన్ని ఎలా ఇస్తావు అంటారు. ఖచ్చితంగా అంటారు, నీ బాబు నీ బాబు సొమ్మ ఇవ్వడానికి అంటారు. నేను అనేది ఏంటంటే, మీరు టిడుకో ఇళ్లలో లాటరీ చేసి తీశారు, నిజంగా అందులో కనుక వెళ్తే ఈ కులాలు ఇవి లేకుండా అందరూ కలిసి ఉండే ఒక మంచి వాతావరణం ఉంది అందులో అంటారు. అంటే ఇప్పుడు ఆయన వాటిని ఆపింది, ఇక్కడ మళ్ళీ ఈ దళితులకి గిరిజనులకు అని పట్టాలు ఇచ్చి వీళ్ళని దూరంగా పెట్టి ఆ అపార్ట్మెంట్లన్నీ తన వాళ్ళకి తమ వాళ్ళకి ఇచ్చుకునే ఆలోచన ఏమైనా ఉందా? వాస్తవానికి లబ్ధిదారుల లిస్టు మారుస్తున్నారండి. మారుస్తారు, ఆల్రెడీ వైజాగ్ లో కొంత జరిగింది. లబ్ధిదారుల లిస్టు మారుస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో మొన్న ఉగాది రోజు పంచుతున్నామని చెప్పేసి అంత నెల రోజుల క్రితమే కొడాలి నాని ప్రకటించాడు. కానీ లబ్ధిదారుల లిస్టు మార్చడం వల్ల తర్వాత నేను చెప్పిన కనెక్షన్స్ అవన్నీ ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ ఇవ్వకపోవటం వల్ల అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు చిట్కో గృహాల విషయంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ తెలుగుదేశం అభిమానులకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో అప్పుడు లబ్ధిదారులుగా ఇచ్చుంటారు అని. వాస్తవానికి అన్ని పార్టీలు వాళ్ళకి దానికి కనీసం చెల్లించాల్సిన అమౌంట్ ఎవరైతే చెల్లించారో వాళ్ళందరూ, ఇంకా దారుణమైన అంశం అండి ఇది, అందరికీ తెలియాలి. ఇది 5 ఏళ్ల క్రితమో 6 ఏళ్ల క్రితమో 7 ఏళ్ల క్రితమో ఆ టిట్కో గృహాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు 100,000 రూపాయలు వడ్డీకి తెచ్చి ఈరోజు కూడా కడుతున్నారు. 100,000 రూపాయలు వడ్డీకి తెచ్చి 2%కి, ఆ 100,000 రూపాయలు చెల్లించలేకపోగా వడ్డీ రూపంలో 100,000 కన్నా ఎక్కువ చెల్లించారు, 2 లక్షలు 3 లక్షలు. అసలు ఎవరైతే ఆ టిట్కో గృహాల కోసం అప్పులు చేశారో ఆ వాళ్ళు ఇప్పుడు తీర్చిన అప్పులు కట్టిన వడ్డీలతోనే ఒక అపార్ట్మెంట్ కట్టుకునేంత ఖర్చు వాళ్ళు పెట్టారు. చాలా దారుణమైన పరిస్థితి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, సిపిఐ పార్టీ, సిపిఎం, తెలుగుదేశం చాలా ఉద్యమాలు చేసినాయి. ఎంత దారుణం అంటే, లబ్ధిదారులకి వాళ్ళు డబ్బులు కట్టారు, వాళ్ళ ఓటా కట్టారు, వాళ్ళ ఇళ్ళలు వాళ్ళకి ఇవ్వటం కూడా ఇవ్వటానికి కూడా 4 సంవత్సరాల నుంచి వీళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రైటా సుధాకర్ గారు, ఇక్కడ ఒక విషయం అండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వర్క్షాప్ లో చెప్పారు, కొత్త పథకం ఒకటి ప్రారంభిస్తున్నాము జగన్ అన్నతో చెబుదామని. అంటే ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా జగన్, అందుకే మళ్ళీ ఆ పథకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీది తుగ్లక్ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విధ్వంసం అనేది మీరు మీ రాజకీయ జీవితానికి మీరు కట్టుకుంటున్న సమాధి. రైట్ సుధాకర్ గారు, ఇక్కడ ఈ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవే ఇచ్చే దాంట్లో ఒక రాజకీయ పరమైన కాన్స్పిరసీ ఏంటంటే, బయట వాళ్ళని తీసుకొచ్చి ఓటు బ్యాంక్ ఇక్కడ పెంచుకోవాలి, ఇక్కడ ఓట్లు ఇచ్చి వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకోవాలనేది ఒకటి వాళ్ళే చెప్తున్నారు, శ్రీదేవి గారు చెప్పారు, అందరికి అర్థమవుతూనే ఉంది. రెండోది ఇంకొక వైసీపీకి సంబంధించిన ఆ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే గారే అనడం ఏంటంటే, మా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళలో సగం మంది వాళ్ళ మనసులో బినామీలే ఉంటారు,
వాళ్ళకి పట్టాలు ఇచ్చి కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైంది సార్ 10 మందికి 10 సెంట్లు అంటే ఒక మనిషే డబ్బులు ఇచ్చి పెట్టించాడు అనుకోండి అక్కడ 10 సెంట్లు ఇట్లా బినామీలు కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని సో ఇది ఎంతవరకు పాజిబిలిటీ కనబడు నిజంగా ఎంతవరకు ఉంది అక్కడ ఇది మీరు చెప్పింది 100కి 100% నిజమండి ఎందుకంటే ఒకటి రాజకీయ కుట్ర ఉంది రాజకీయ కుట్ర అనేది మాకు కూడా ఇక్కడ కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత మంది ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం గానీ మంగళగిరి నియోజకవర్గం గానీ ఉండవల్లి శ్రీదేవి గారి మాటల్లో కూడా స్పష్టంగా తెలిసింది ఇక్కడ ఉద్యమం బలంగా ఉంది ప్రజలందరూ మమ్మల్ని తరిమి తరిమి కొడతారు మాకే బాధగా ఉందని చెప్తే నీకేం పర్లేదమ్మా మనం ఒక 40-50 వేల ఓట్లు కొత్తోళ్ళు మన కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు వాళ్ళతో మొత్తం మెజారిటీ అక్కడే వచ్చింది వాళ్ళకి ఎంత భావన ఉండా ఇక్కడ మనమే గెలిచితే విధంగా నేను తయారు చేస్తున్నాను అని చెప్పినటువంటి ఒక విధ్వంస రచన అది అదొక కోణం అయితే రెండోది మీరు చెప్పినట్టు ఈ లబ్ధిదారులు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అంటే ఎక్కడో దూరంగా ఒక 100 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా ఈ సెంటు భూమితో వాళ్ళకి ఇక్కడ ఏమి ఒరిగేది ఏమి ఉండదు వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లో దగ్గరలో అయితే వాళ్ళకి అక్కడ పని బాట దొరుకుతూ ఉంటుంది వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది ఆ ఉపాధితో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బంధువులతో హాయిగా బ్రతుకుతారు ఇక్కడికి వాళ్ళు ఎటు రారు కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కార్యకర్తలు బినామీలు అందరికీ కూడా ఇక్కడ ల్యాండ్లు కేటాయించడం అందులో కూడా చాలా విలువ గలది అమరావతి రాజధానికి మూల స్తంభాలు లాంటి ప్రదేశాలలో ఈ విధంగా మనం క్రియేట్ చేద్దాము రేపొద్దున వీళ్ళందరి చేత మనమే రాపించుకుందాము మనకి ఈ ప్లేస్ మొత్తం కూడా మిగిలిపోతుంది అనేటువంటి ఒక దురాలోచన ఉన్నటువంటి మాట వాస్తవం తర్వాత అమరావతి రైతులు పేదలకు వ్యతిరేకము అనేటువంటిది పేదలకు వ్యతిరేకం కాదండి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అమరావతి రాజధానికే స్పెషల్ గా ఉండే విధంగా 5% భూమిని పేదలకు ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు అమరావతి రాజధానిలో ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా అమరావతి రాజధానికి బ్రతుకు తెరువుకు వచ్చి ఇక్కడ ఇల్లు లేకుండా ఇబ్బంది పడకూడదు ఆ ఇల్లు నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యతని సిఆర్డిఏ మీద పెట్టినటువంటి ఏకైక బృహత్తరమైనటువంటి ప్రణాళిక పేదల జీవితాలలో వెలుగులు తీసుకొచ్చేటువంటి ప్రణాళికే ఈ పేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇవ్వటం దానిని పక్కదార పట్టించి వాళ్ళకి సువిశాలమైనటువంటి ఇళ్ళు దానిలో భాగంగానే 5024 టిట్కో గృహాలని అమరావతి రాజధానిలో నిర్మించి ఇవ్వడం జరిగింది నిజంగా ఆ గృహాలను చూస్తే పేదలు అనుకుంటారు ఇది జీవితం ఎందుకంటే ఒక కమ్యూనిటీ సెంటర్ అన్ని రకాల సదుపాయాలు సూపర్ మార్కెట్ల దగ్గర నుంచి అన్ని రకాల సదుపాయాలు ఏదైతే ఒక బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీలో ఏ విధంగా నిర్మించబడతాయో అన్ని రకాల సకల సౌకర్యాలతో టిట్కో ఇళ్లని అమరావతి రాజధానిలో పేదలకు నిర్మిస్తాయి ఉంటే కేవలం 1 సెంటు 48 గజాలలో కనీసం అక్కడ నివసించటానికి వాళ్ళకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి పశు సంపదను కూడా అక్కడ పెట్టుకోవటానికి వీలు లేనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని పేదలు పశు సంపద ఎక్కడదండి బాబు కేసీఆర్ గారి భాష చెప్పాలంటే కూతురు అల్లుడు పండక్కింటికి వస్తే ఎక్కడ పడుకోవాలో తెలియదు కేసీఆర్ గారు కొన్ని విషయాలు నిజాలు చెప్తాడు ఆయన సో ఒక్క నిమిషం సుధాకర్ గారు ఒక్క నిమిషం పట్టాభి గారు ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఇది ఇప్పుడు 52,000 పట్టాలు అంటే 52,000 కుటుంబాలు ఒక్కొక్క కుటుంబానికి 3 ఓట్లు వేసుకున్న 156,000 ఓట్లను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు తయారు చేయాలని ఒక పెద్ద పొలిటికల్ ఆలోచనతోనో వ్యూహంతోనో ఇది చేస్తున్నట్టు కనపడుతోంది అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అది ఎంతవరకు అవుతుంది కోర్టు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది పక్కన పెడితే ఒకవేళ కోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చిందనుకోండి దెన్ వాట్ పైగా బినామీలు అనేది బాగా వినబడుతోంది యా ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర కోణంలో తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం ఖచ్చితంగా చూడాలి అంటే రాజధాని మీద కక్ష ఒకవైపు అయితే ఇందాక మా శ్రీనివాస్ అన్న కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కానీ లేకపోతే తాడికొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కానీ ఎటువంటి ప్రభావం దీనివల్ల పడబోతుందో శ్రీనివాస్ అన్న చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ కోణం ఉంది. రెండోది ఒక పాయింట్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయదలుచుకున్నానంటే వీకే గారు వీళ్ళు ఎంత బ్లేటెంట్ గా తప్పులు చేస్తా ఉన్నారు అన్న దానికి ఒక ఎగ్జాంపుల్
గతంలో వీళ్ళు ఈ మాస్టర్ ప్లాన్ ని మోడిఫై చేస్తూ ఈ ఆర్ఫై జోన్ క్రియేషన్ సంబంధించి అంశాన్ని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో ఈ గ్రామ సభలు కానివ్వండి వాటి రెజల్యూషన్స్ కానీ ఏమి తీసుకోకుండా అడ్డగోలుగా బుల్డోజ్ చేసి వెళ్ళే ప్రయత్నం చేశారు. చేస్తే అప్పుడు రైతులు కోర్టుకు వెళితే మీరు అట్లా చేయడానికి వీలు లేదు, మీరు తప్పనిసరిగా మీరు మీటింగ్స్ కండక్ట్ చేయాలి, రెజల్యూషన్ కాపీస్ తీసుకోవాలని చెప్పి కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏది డబ్ల్యూపీ నంబర్ 36386, రిట్ పిటిషన్ నంబర్ 36386 బార్ 2022 ఇస్తే ఈ మొన్న వీళ్ళు జారీ చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మార్చి 21, 2023 కొద్ది రోజుల క్రితం వాళ్ళ గెజెట్ నోటిఫికేషన్ ఏమని రాశారో తెలుసా వికే గారు? ఇన్ ఒబీడియన్స్ టు ది హైకోర్టు ఆర్డర్ వై డబ్ల్యూపీ నంబర్ 36386 ద లోకల్ బాడీస్ హ్యాడ్ కండక్టెడ్ ది గ్రామ సభ అండ్ దిస్ ఆఫీస్ హ్యాడ్ రిసీవ్డ్ కాపీస్ ఆఫ్ ది గ్రామ సభ రెజల్యూషన్స్ ఆఫ్ మందడం, లింగాయపాలెం, రాయపూడి, ఒద్దండరాయనపాలెం, ఇట్లా మన గ్రామాల పేర్లన్నీ రాస్తూ ది రెజల్యూషన్ కాపీస్ ద పంచాయతీ గ్రామ సభ రెజల్యూషన్ కాపీస్ వర్ పుట్ బిఫోర్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ఏపీసీఆర్ డిఏ ఆన్ మార్చ్ 17, 2023 ఫర్ అప్రూవల్ అండ్ ద సేమ్ వాజ్ అప్రూవ్డ్ బై ది ఎగ్జిక్యూటివ్ కమిటీ వైట్ రెజల్యూషన్ నంబర్ సో అండ్ సో. అంటే ఈ గ్రామాల రెజల్యూషన్ కాపీస్ అన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందు పెట్టారంటండి. పెట్టి ఆ రెజల్యూషన్స్ లో ఉన్న విషయాలన్నీ వీళ్ళు పరిగణలోకి తీసుకుని ఆమోదించేసి ఆర్ఫై జోన్ క్రియేట్ చేశారంట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సుధాకర్ గారు కూడా ఉన్నారు ప్యానెల్లో, ఇప్పుడు ఈ గ్రామాల్లో వాళ్ళు ఎవరైనా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ మాడిఫికేషన్ కారణం ఒప్పుకుంటారా? వీళ్ళు చూడండి ఎంత ఇది, దీన్ని ఏమనాలి సార్, గెజెట్ లో ఎంత నిర్దాక్షిణ్యంగా రాస్తా ఉన్నారంటే కోర్ట్ ఆర్డర్ ని పాటించారంట, రెజల్యూషన్ కాపీస్ అన్ని తీసుకున్నారంట, అవి ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందు పెట్టారంట, దాని ప్రకారమే చేస్తారంట. ఈ తీర్మానండి గ్రామాలు గ్రామ సభల్లో గ్రామస్తులందరూ తీర్మానాలు చేసి ఇచ్చినటువంటి కాపీలన్నీ ప్రజల ముందు పెట్టమనండి. మీరు ఏ రకంగా వేస్తారు సరే ఇటువంటి విషయాలన్నీ గెజెట్ లో? ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందో? ఏ ఇవాళ అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ఏ గ్రామంలో ఉన్నటువంటి ఏ రైతైనా దీనికి ఒప్పుకుంటాడా? వీళ్ళు గెజెట్ లో మాత్రం ఒప్పుకున్నట్టు రాసేస్తా ఉన్నారు సార్. ఎంత దారుణం సార్ ఇది, ఇది ఏ రకంగా కూడా కోర్టులో నిలబడే అవకాశం ద్వారా చెప్పించారు ఇంత దుర్మార్గాలకి. అంటే కాదు ఇక్కడ ఒక్కటి ఫైనల్ ఒక మాట చెప్పండి సుధాకర్ గారు, గ్రామ సభల్లో ఒప్పుకున్నట్టుగా వీళ్ళు గెజెట్ ఇస్తున్నారు కదా, గ్రామ సభల్లో గ్రామ సభలకు హాజరైన సుమారుగా 9,000 మంది అనుకుంటారు నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్టు కరెక్షన్, 9,000 మంది రైతులు గ్రామస్తులు వివిధ గ్రామాల్లో గ్రామ సభలో వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారో రికార్డెడ్ గా ఉందా, తీర్మానం చేశారా వద్దు అనేది? తప్పనిసరిగా, ఎందుకంటేనండి ఇది గ్రామ సభలు పెట్టాలి ఆర్ఫై జోన్ క్రియేట్ చేసి స్పెషల్ ఆఫీసర్ ద్వారా క్రియేట్ చేస్తున్నప్పుడు మేము కోర్టును ఆశ్రయించాం గ్రామ సభలను నిర్వహించండి అని. కోర్టు ఆర్డర్ ఇచ్చింది గ్రామ సభలు ఏర్పాటు చేయండి అని. ఆ గ్రామ సభల్లో ఏకగ్రీవ తీర్మానం ముక్త కంఠంతో అనమాట, వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కళ్ళు కూడా అనుకూలంగా కాకుండా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆర్ఫై జోన్ ని మనం తీర్మానాలు చేసి అన్ని గ్రామాల తీర్మానాలు రిజల్యూషన్స్ ని రాతపూర్వకంగా సిఆర్డిఏలో ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని గ్రామ సభల అధికారుల దగ్గర నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకొని సిఆర్డిఏకి ఇవ్వడం జరిగింది. సిఆర్డిఏ వాటన్నిటిని పరిశీలించామనేది ఈ నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందుంచాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్రూవ్ చేసింది మీరు ఇచ్చినటువంటి యునానిమస్ కానీ. అదే విధంగా దాదాపు 5,843 రైట్ సుధాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, పటాబి గారు థ్యాంక్ యూ అండ్ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం, శుభరాత్రి.